మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఆలూ క్యాప్సికమ్ మసాలా. ఆలూ క్యాప్సికమ్ మసాలాకు కావాల్సిన పదార్థాలను చూద్దాం. 4 ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక క్యాప్సికమ్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు, నూనె. గోధుమ పిండితో తయారు చేసుకున్న బ్రెడ్ లేదా నార్మల్ బ్రెడ్ అయినా సరిపోతుంది. ఇప్పుడు ఆలూ క్యాప్సికమ్ మసాలా తయారీ విధానాన్ని చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుందాం. ఇప్పుడు నూనెలో ధనియాల పొడి, సాంబార్ పొడి, మసాలాను వేసుకొని వెంటనే క్యాప్సికమ్ ముక్కలను వేసుకుందాం. కొంచెం నూనె వేసుకుందాం లైట్గా. ఈ ఆలూ క్యాప్సికమ్ మసాలా చపాతీలో, బ్రెడ్ స్లైడ్స్లో కూడా డిప్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఆలు వేసుకుందాం. ఆలుని ఇలా చిదిమి వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇందులో ఉప్పు వేసుకుందాం. ఇలా మొత్తం మిశ్రమం మొత్తం క్యాప్సికమ్, ఆలు, మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకుందాం. ఆలూ క్యాప్సికమ్ మసాలా రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. దీన్ని ఇప్పుడు బ్రెడ్లో మనము టోస్ట్ లాగా రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి. నెయ్యితో కానీ నూనెతో కానీ టోస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. బ్రెడ్ టోస్ట్ అయింది. ఇప్పుడు ఆలూ క్యాప్సికమ్ మసాలాను ఈ బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు వేరే బ్రెడ్ స్లైడ్ని దీనిపైన ఇలా శాండ్విచ్లా పెట్టుకుందాం. టోస్టర్ ఉంటే దాంట్లో కూడా మనము బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ని కట్ చేసుకుందాం. సాస్ని వేసుకొని బ్రెడ్ తోటి ఆలూ క్యాప్సికమ్ మసాలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆలూ క్యాప్సికమ్ మసాలా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.